రైతులందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మాది నెల్లూరు జిల్లా పెళ్ళకూర మండలం రావులపడ గ్రామం అండి. నేను కేఎన్ఎం 1638 అనే వెరైటీ వేశానండి. వేసి నేను నాటి ఇప్పటికి 2 నెలలు పైన అయ్యిందండి. అయితే నేను ఒక్కొక్క దఫాలో ఎప్పుడెప్పుడు ఏ ఎరువులు ఎంతంత క్వాంటిటీలో వేశాను అనేది మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఫస్ట్ దుక్కి దున్నిన తర్వాత దున్ని పిల్లి బెసర అనేది పచ్చిరొట్టె ఎరువు అనేది వేశాను. వేసిన తర్వాత అది వచ్చిన తర్వాత వాటర్ పెట్టి నీళ్ళు పెట్టిన తర్వాత మనం మామూలుగా కల్టివేట్ చేశా. కల్టివేట్ చేసిన తర్వాత అప్సైటి ఒక 200 ml ఇసుకలో కలిపి ఎకరాకి ఒక 100 200 ml చొప్పున కలిపి మొత్తం వేసా. వేసిన తర్వాత ఒక 4-5 రోజులు అలాగే వదిలేసా. వాటర్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఏమైందంటే మనం అధికంగా దుక్కులు అనేవి దున్నిస్తూ ఉంటాం. ఎన్నిసార్లు దున్నించినా కానీ కలుపు అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ దానికోసం మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత 5 రోజులు అలాగే వదిలేశాను. వదిలేసిన తర్వాత నాకు మొత్తం భూమంతా బాగా కుళ్ళు పడిపోయి బాగా ఇదైపోయింది. తర్వాత కల్టివేట్ మళ్ళా క్రేజీ వీల్స్తో కొట్టించి నాట్లు వేశాను. నాట్లు వేసేటప్పుడు డిఏపి వచ్చేసి ఎకరాకి 40 kg చొప్పున, అలాగే యూరియా వచ్చేసి ఒక 10 kg చొప్పున కలిపి అప్సైటి ఎకరాకి 200 ml కలిపి వేశాను. అప్సైటి అనేది నేను ఎందుకు చెప్తానంటే మనం వేసిన ఎరువు అనేది అడుగు మొదలు ఏవైనా సరే ఈ 100% కరిగల చేసే గుణం అప్సైటీకి ఉంటుందండి. నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను. అలాగే పిల్లల గునుకులు అనేటివి నేను వేయట్లే. ఎందుకు వేయట్లేదంటే పిల్లల గునుకులు అనేటివి వేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి మిత్ర కీటకాలు అనేటివి ఎర్రలు అలాంటివి చనిపోతాయి. అందువల్ల నేను పెట్టరా గునుకులు అనేటివి ఎలాంటి దుబ్బు చేసే గునుకులు అనేటివి వేయలే. ఇక్కడ రైతు ఆలోచించాల్సింది ఏంటంటే మనం వేసే భాస్వరం ఎరువులో 100% మనం ఏ టైంకి ఏం వేయాలనేది క్లారిటీగా తెలిసినట్లయితే 100% పిల్లకలు అనేటివి బాగా వస్తాయి. చూడండి నాకు వరి ఎంత ఈ ఫ్రీగా ఉందో, దగ్గర దగ్గర ఒక 65 నుంచి 70 పిల్లకల వరకు వచ్చాయి. అలాగే రెండో దఫా వచ్చేసి 13వ రోజు 14 35 14 ఒక 35 kg, అలాగే యూరియా వచ్చేసి ఒక 20 kg ఎకరాకి. దాంతోపాటు అప్సైటి ఎకరాకి 200 ml కలిపి వేశాను. మూడో దఫా వచ్చేసి 35 రోజుల పైన ఎంఓపి మిరుట పొటాషు ఒక 20 kg, అలాగే ఒక 20 kg యూరియా దాంట్లో సేమ్ అలాగే అప్సైట్ కలిపి వేశానండి. వేసిన తర్వాత నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చేస్తున్నాను నా పిల్లకలు ఏ స్టేజ్లో ఎంత ఎన్ని పిల్లకలు వచ్చాయనేది క్లియర్గా. ఫస్ట్ దఫాలో వచ్చేసి ఒక 25 రోజుల లోపల 30 35 పిల్లకల దాకా వచ్చాయి. తర్వాత వచ్చేసి 40 45 రోజులకంతా ఒక 60 నుంచి 65 70 పిల్లకల వరకు వచ్చాయండి. నేను ఇక్కడ పిల్లలు అనేది నేను వాడలేదు. అయినా సరే నాకు పిల్లకలు ఎలా వచ్చాయి, మనం వేసిన ఎరువు అనేది మనం 100% మొక్కకి ఇప్పుడైతే అందుతుందో పిల్లకలు అనేటివి బాగా వస్తాయి. ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు, మనం పక్క రైతులు ఒక బస్త వేస్తున్నారు, మనం ఒక 2 బస్తాలు వేస్తే మనకి ఇంకా దిగుబడి వస్తుంది అనేసి అనుకుంటారు. నత్రజని ఎరువులు అధికంగా ఎరువులు వేయడం వల్ల ఏమవుతుంది, భూమి అనేది నిస్సారం అవుతుంది, సారవంతం అనేది కోల్పోతూ ఉంది. అందువల్ల మనం పెట్టుబడి అనేది కూడా ఎక్కువ పెట్టుకోకుండా, అలాగే మనం వేసిన ఎరువు అనేది 100% మొక్క కంది పిల్లకలు బాగా వచ్చేదానికి దోహదం చేసేదానికి ఈ అప్సైట్ అనేది ఒక క్యాటలిస్ట్ ఒక సహాయకారి లాగా పనిచేస్తుంది. అలాగే పిల్లకలు అనేటివి నా చూడండి నా పొలం చూడండి ఎలా ఉందో, ఎక్కడ అంత నీట్ గ్రీన్నెస్ కానీ పిల్లకలు బాగా రావడం కానీ, అలాగే పిల్లకలు అనేటివి ఎన్ని చూపిస్తాను మళ్ళీ నాకు ఎంత నీట్గా చూడండి. ఇప్పుడు ఒకేసారి మాత్రమే స్ప్రే చేస్తున్నా, అది ఒకేసారి పచ్చ పురుగు తెల్ల పురుగు అనేది అటాక్ అయిన తర్వాత ఫేమ్ ఫ్లూబెండ మైండ్ అనేది దాంతోపాటు కార్బన్ ఏదో మేక దుగ్గు సాఫ్ అది మాత్రం ఒకేసారి స్ప్రే చేశాను. ఇప్పుడు ఎలాంటి తెగిలేం లేదు కానీ మెడ విరుపు ఏదన్నా అగ్గి తెగులు ఏదన్నా వస్తుందని డౌట్తో నేను ఇప్పుడు మందులు తెచ్చి ఇప్పుడు రేపు స్ప్రే చేస్తాను. అంతే 2 సార్లు మాత్రమే స్ప్రే చేశాను. రైతుకి ఇంత మించిన ఇదేం కావాలి, రైతు ఎవరైనా సరే అధికంగా ఎరువు వేయాలి అధికంగా పురుగు మందులు కొట్టాలనేసి ఎవరు కోరుకోరు. కానీ రైతుకి అర్థం కావాల్సింది ఉంది, మనం వేసిన ఎరువు అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు మనం మొక్కకు తీసుకుంటుంది, ఎట్లా మనకు భూమి మంద అలాగే ఉండిపోతుందా, లేదంటే మనం వేసిన ఎరువు అనేది 100% మొక్కకు తీసుకుంటుందా అనే విషయాన్ని రైతు గమనించండి. రైతన్న ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించి వాడండి, వాడకండి మీ యువర్ చాయిస్. కానీ ప్రతి ఒక్క రైతు ఈ అప్సైటి అనే దాన్ని వాడగలిగితే మనం వేసే ఎరువుల్ని తగ్గించుకోవచ్చు, అలాగే మనం కొట్టే పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు. పురుగు మందులు ఎలా తగ్గించుకోవచ్చు అని అంటారంటే మనం కొట్టే ముందు ఏదైనా సరే ఆకు మొత్తం స్ప్రెడ్ అవ్వు, నీటి బిందువులాగా పడతాయి,
అప్పుడేమవుతుంది, ఒక 30% వరకే నీటి బిందువులు ఆకు మీద పడుతుంది, మిగిలినంత 70% అనేది భూమి మీద వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ అనేది కానివ్వండి, ఇప్పుడు పురుగు అనేది ఉన్నప్పుడు ఆకు మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే కదా మనం కొట్టిన ముందు అనేది ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ అప్సైట్ ఏం చేస్తుందంటే, మనం ఒక 20 లీటర్కి ఒక 10 ml చొప్పున వేయడం వల్ల మనం కొట్టిన ముందు అనేది 100% ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఆకుపత్ర రంధ్రాలకు చుట్టుకుపోయేలా చేస్తుంది. అలా చేయడం వల్ల ఆకు మీద ఆకు కింద కానీ పురుగు ఉన్నప్పుడు 100% అనేది ఆ ముందు అనేది మనం మంచి ముందు కలిపి కొట్టడం వల్ల చనిపోతుంది. అలాగే దగ్గర దగ్గరగా అంటే ఆ ముందు అనేది అలాగే పట్టుకుని ఉండడం వల్ల ఏమవుతుందంటే దగ్గర దగ్గరగా తెగులు అనేది రానియకుండా కాపాడుతుంది. ఎగ్జాంపుల్ నాదే, లాస్ట్ క్రాప్ నేను గ్రౌండ్ నెట్కి వాడాను, ఇప్పుడు వచ్చేసి మన వరికి వాడుతున్నాను. ఎక్సలెంట్ ఈల్డింగ్ అండి. పిల్లకలు అనేటివి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దరండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, అన్నీ ప్రతి ఒక్కటి. ఏదైనా దుబ్బి చూడండి ఎట్లా పెట్టిందో, దుబ్బి అనేది బీభత్సంగా పెట్టింది, ఎక్సలెంట్గా పెట్టిందండి. ప్రతి ఒక్కరై చూసారు కదండి, పిలకలు బాగా వచ్చే బాగా ఎక్సలెంట్గా వస్తాయండి. ఇటుకనేసి మన స్పెషల్గా గులికలు అనేటివి ఏం వాడాల్సిన అవసరం లే. ప్రతి ఒక్క రైతు, కానీ దీని ఒక బిజినెస్ లెక్కలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకి ఇదొక వరంలాగా, ఒక మా దేవుడిచ్చిన వరంలాగా ప్రతి ఒక్క రైతు వాడగలిగి చేసుకున్నట్లయితే నాకు వచ్చిన రిజల్ట్ అనేది షేర్ చేస్తాను అంతే. అంతకుమించి ఇంకేం లేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.